ఏపీ ఎస్సీసీ మాడ్యూల్ త్రీ క్విజ్ వ్యక్తిగత సామాజిక లక్షణాలను అభివృద్ధి చేయడం ఇతరును ప్రశ్నించడం ద్వారా వారి గురించి సరైన అవగాహన పొందవచ్చు స్నేహం చేయవచ్చు పరిచయం పెంచుకోవచ్చు సున్నితత్వం పొందవచ్చు రైట్ ఆన్సర్ సరైన అవగాహనను పొందవచ్చు క్రిందివాణిలో ఏది సరైనది కాదు కొంతమంది పిల్లలు పాఠశాలలో ఉండకూడదు ప్రతి పిల్లవాణిలో ప్రత్యేక లక్షణాలు ఉంటాయి వైవిధ్య భరిత తరగతి గది ప్రతి ఒక్కరికి నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తుంది విద్యార్థుల అభ్యసన వేగం వేరువేరుగా ఉంటుంది రైట్ ఆన్సర్ ఇస్ కొంతమంది పిల్లలు పాఠశాలలో ఉండకూడదు క్రింది వాటిలో ఏది సమర్థవంతమైన అశాబ్దిక సమాచార ప్రసార సాధనం స్పష్టమైన కంఠధ్వని విశ్వాసం దృష్టి కేంద్రీకరించడం ఆసక్తిని ప్రదర్శించడం పైవన్నీ పైవన్నీ ఈజ్ ద రైట్ ఆన్సర్ విద్యార్థులు తరగతి గదిలోకి ప్రవేశించినప్పుడు చిరునవ్వుతో ఆహ్వానించడం వారిలో క్రింది లక్షణం పెంపొందుతుంది సహానుభూతి విశ్వసనీయత సునిశ్తత్వం చిరునవ్వు రైట్ ఆన్సర్ ఈస్ విశ్వసనీయత తరగతిలో ఒక విద్యార్థి పాఠశాల రుసుము చెల్లించలేకున్నాడు అంతేగాక తరగతి కార్యక్రమాల్లో తగిన అభివృద్ధిని చూపించలేకున్నాడు అతని కుటుంబ నేపథ్యాన్ని నేను కించపరిచి మాట్లాడాను అని ఒక ఉపాధ్యాయురాలు బాధపడుచున్నది ఇది ఏ రకమైన వేధింపు కిందకు వస్తుంది శారీరక వేధింపు లైంగిక వేధింపు మానసిక వేధింపు దూషణ రైట్ ఆన్సర్ ఈస్ మానసిక వేధింపు సునిశ్తత్వం లక్షణానికి సరైన వివరణ సూచించండి ఇతరుల దృక్పథాన్ని అర్థం చేసుకోవడం ఇతరులతో కలిసి పనిచేయడం ఇతరుల భావాలను ఆలోచనను అవగాహన చేసుకుని ఉండడం స్వయం ఇతరుల ఆలోచనలను భావాల పట్ల చిత్తశుద్ధి కలిగి ఉండడం రైట్ ఆన్సర్ ఇస్ ఇతరుల భావాలను ఆలోచనలను అవగాహన చేసుకుని ఉండడం వేరొకరి చర్యలకు బాధ్యత తీసుకున్నట్టు దేనిని తెలియజేస్తుంది నాయకత్వం వహించడం అంగీకారం తెలియజేయడం సానుకూల సామాజిక నైపుణ్యాలను కలిగి ఉండుట సమాచార ప్రసారం రైట్ ఆన్సర్ సానుకూల సామాజిక నైపుణ్యాలను కలిగి ఉండడం విద్యార్థుల గురించి తెలుసుకున్నట్టుకు అవగాహన చేసుకున్నట్టుకు విద్యార్థులను మూల్యాంకనం చేయాలి నిర్ణయించుట పరిశోధించుట సున్నితత్వంగా ఉండుట రైట్ ఆన్సర్ ఈస్ సున్నితత్వంగా ఉండుట ఇతరుల ఆలోచన విధానంపై ప్రతిస్పందించే ముందు వారి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవలను ఇది దేనికి ఉదాహరణ సున్నితత్వము సహానుభూతి విశ్వసనీయత సంరక్షణ రైట్ ఆన్సర్ ఈస్ సహానుభూతి పిల్లల్లో వ్యక్తిగత సామాజిక లక్షణాలను అభివృద్ధి చేయటంలో ఒక ఉపాధ్యాయునిగా నువ్వు ఏ విధానాన్ని అత్యుత్తమైనదని భావిస్తావు సాధారణ సూచనలు ఆశించిన లక్షణాలను స్వయంగా అవలంబించుట తప్పుగా ప్రవర్తించినందుకు శిక్షించుట సత్ప్రవర్తన గల విద్యార్థులను ఉదహరించుట రైట్ ఆన్సర్ ఆశించిన లక్షణాలను స్వయంగా అవలంబించుట టోటల్ క్వశ్చన్స్ టెన్ క్వశ్చన్స్ ఆన్సర్డ్ 10 so my score is 10 out of 10 thank you friends please like share and subscribe to my channel